వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు మన రెసిపీ అండి తోటకూర పప్పు అండి. తోటకూర పప్పు ఎవరికి తెలియదా అనుకోకండి. పప్పు వండే విధానం చాలామందికి తెలియదండి. ఒక తోటకూర కట్ట కొంటారండి 10 రూపాయలు 20 రూపాయలు. కట్ట మొత్తం వేసి పప్పు వండిస్తే అండి అది టేస్ట్ అదండి. మనం ఒక తోటకూర కట్ట కొన్నాం అనుకోండి, దాన్ని పొదుపుగా వాడుకోవచ్చు అండి. ఇట్లా కాడలు ఉంటే వాటిని కాడలు సపరేట్గా శనగపప్పు వేసి మసాలా సిగిరిస్తే చపాతీలోకి అన్నంలోకి బాగుంటుందండి. అలాగే మీరు ఆకులు పప్పులు వేసుకోవచ్చు, లేదా చింతపండు టమాటా వేసి మెదుకోవచ్చు. అలాగే నేను కొంచెం ఇగిరేసానండి, కొంచెం ఆకుకూర ఇగిరేసాను. గుప్పుడే గుప్పుడండి, నేను ఎక్కువ వేయను. ఎక్కువ వేసి ఉండి పారేసేదానికన్నా ఒక గుప్పుడు ఆకు అండి, గుప్పుడు ఆకు, గుప్పుడు కందిపప్పు. దీన్ని కందిపప్పు ఆకుకూర అండి, తోటకూర పప్పు. దీంట్లో 2 టమాటాలు 4 పచ్చిమిరపకాయలు వేస్తానండి. కొంచెం ఒక గోళీ అంత చింతపండు గిన్నెలో పెడతా, కుక్కర్లో పెడతా. దానికి సైడ్ నంచుకోవడానికి ఈరోజు చిక్కుడుకాయలండి. చిక్కుడుకాయలు మాకు చాలా చీప్గా వచ్చేసినాయండి, 1/2 కిలో పైన ఉన్నాయి, గింజలు కూడా ఉన్నాయండి. ఇది మాకు 20 రూపాయలండి, 1/2 కిలో 20 రూపాయలు. ఎందుకంటే ఫైబర్ ఉంటుందండి, బాగా తినాలి. షుగర్ పేషెంట్లు, మనం మామూలుగా ఉన్నవాళ్ళు కూడా బాగా ఫైబర్ ఉన్న ఫుడ్ తింటామండి. మనకి ఫ్యాట్ అది కరిగిపోతుందండి, తర్వాత మోషన్ అది ఫ్రీ అవుతుంది. ఒక వయసు వచ్చాక ఫైబర్ ఫుడ్లు ఎక్కువ తినాలండి. అలాగే పిల్లలకు కూడా అలవాటు చేయాలండి. ఇప్పుడు ఇదేం లేదండి, చిక్కుడుకాయల్ని మనం తోటకూర పప్పుని ఒకసారి ఉండేద్దాము. పని చేసామంటే పొద్దుగోకులు చేయకూడదండి, ఏదో ఒక టైంలో మనం. మీకు ఏమైనా కాయ అనుమానంగా ఉంటే ఒలిసి చెక్ చేసుకోండి, లేదంటే 3 ముక్కలు 4 ముక్కలు ఇలా ఏనలు కొంచెం సైడ్ ఏనలు తీసుకుని ముక్కలు చేసి పెట్టుకుని అన్నీ ఒకసారి కుక్కర్లో పెట్టుకుందామండి. ఆకుకూర పప్పు మీద తాలింపు వేసుకోవచ్చు. ఇది వచ్చి ఉట్ని తాలింపు వేసేసి కొంచెం ఎల్లిపాయ జీలకర్ర కరివేపాకు కొట్టేసి కారం వేసామంటే ఇది రెడీ అండి. మనం ఊరికి 10 నిమిషాల్లో వంట చేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను అన్నం కడిగి పెట్టేశాను. బ్రౌన్ రైస్ అండి మేము తినేది, మా వారికి బ్రౌన్ రైస్ ఇష్టం, దానికోసం బ్రౌన్ రైస్ పెట్టేశాను పై మీద. నేను కొంచెం వైట్ రైస్ పెట్టుకున్నానండి, నాకు దిగదు బ్రౌన్ రైస్ నేను తినలేను అన్నం, దానికోసం నేను మామూలుగా వైట్ రైస్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కూర ఉండటానికి మనకి చాలా తక్కువ టైం అండి. నేను ఇది ఆకుకూర కట్ చేస్తాను, పప్పు కడిగి నీళ్ళలో నానబెడితే అండి మనకి గ్యాస్ సేవ్ అవుతుందండి, తొందరగా ఉడికిపోతుంది. కుక్కర్ మనకి ఎక్కువసేపు 2 విసిల్కే పప్పు ఉడికిపోతుంది. ఈ కట్ చేసుకోవడానికి మనకి కొంచెం టైం అండి, కట్ చేసుకుని అన్నీ ఒకసారి కుక్కర్లో వేసి ప్రాసెస్కి వెళ్ళిపోదాం మనం అండి. ఒక గుప్పడి పప్పు అంటే 1/2 కప్పు పప్పు అండి. ఎక్కువ వేసి వండి పారేయకూడదండి. పప్పు అమ్మే రేటుకి మనం సింపుల్గా నలుగురున్న ఫ్యామిలీకి ఈ పప్పు చాలండి. అరకట్ట నేను ఒక గుప్పుడు అండి ఆకు, ఒకే ఒక గుప్పుడు తోటకూర కట్ చేసి వేసుకున్నానండి. మీరు ఉప్పు నీళ్ళు వేసి బాగా జాడించి సన్నగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలండి, 4 ఎల్లుల్లిపాయలు కొంచెం చిత కొట్టేస్తే పప్పు గ్యాస్ ఉంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. 1/2 టమాటాలు వేసానండి. దీంట్లో మనం కొంచెం ఆకుకూరేనండి, ఉండేది ఆకుకూరైనా సరే కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుందండి. ఏ పప్పుకైనా కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసాను, అవతల కొంచెం పసుపు వేసానండి. పసుపు వేసి 1 స్పూన్ కారం అండి, 1 స్పూన్ కారం వేసాను. ఇప్పుడు మనం చిక్కుడుకాయ కూర పప్పు ఒకేసారి టైంలో వండేసుకోవచ్చు అండి, దానికి ఓ గంటల గంటల కోయల దగ్గర ఉండక్కర్లేదు. ఈ చింతపండు అండి, గోళీ అంత చింతపండు చిన్న గిన్నెలో కొంచెం వాటర్ పట్టుకుని పెట్టుకుంటానండి. ఈ కుక్కర్లోనే పెట్టేస్తాను మామూలుగా. ఇప్పుడు నేను వీటితో పాటు 1/2 కిలో చిక్కుడుకాయలండి కట్ చేసి పెట్టాను, దీంట్లోనే పెట్టేస్తానండి. పెట్టేసి ఒకసారి ఉడికిపోతాయండి 2 విజిల్కి. మనకి ఒకే దెబ్బకి 2 బిట్లు అంటారు చూసారా, ఒకే దెబ్బకి చిక్కుడుకాయలు ఉడికిపోతాయి, కేర ఉడికిపోతుంది ఆకుకూర. ఆకుకూర మీద తాలింపు వేసుకుందాం. చిక్కుడుకాయలు తాలింపు వేసుకుంటే వంట రెడీ అండి. ఇప్పుడు మనం ఇది 2 విజిల్ కుక్కర్ మీద ఉడికిచ్చేసుకుని విజిల్ మీద తాలింపు వేసుకోవచ్చు. పప్పు మనం కుక్కర్ పెట్టామండి, 2-3 విజిల్ వచ్చాక పప్పు చిక్కుడుకాయలు ఒకసారి ఉడికిపోతాయి, చిక్కుడుకాయలు తాలింపు వేసేద్దాం. పప్పు తాలింపు మనం కుక్కర్లో చిక్కుడుకాయలు పప్పు ఆకుకూర వండేసామండి. ఇప్పుడు మనం చింతపండు 1 గిన్నెలో పెట్టాం కదండి, దాన్ని తీసి భద్రంగా పప్పులో వేసేసుకోవాలండి. ఈ చింతపండు వచ్చి పప్పు అడుగున పప్పు ఆకుకూర దానిలో వేసేసుకోవాలి. ఎందుకు సపరేట్గా పెట్టానంటే అండి, చింతపండు మనం కందిపప్పు అన్నీ కలిపి ఉడికితే అండి పప్పు ఉడకదండి, బిరిసి ఎక్కుద్దండి. ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయినాయి కదా, మనం ఫస్ట్ చిక్కుడుకాయలను తాలింపు వేసేసుకుని పప్పునండి చక్కగా ఉప్పు వేసి మెదుపుకున్నాం. తర్వాత పప్పు తాలింపు వేసుకుంటే వంట రెడీ అండి. పప్పుని చక్కగా ఉప్పు సరిపడే ఉప్పు వేసి మెదిపి తాలింపు వేద్దామండి. దీనికి
నేను పప్పుకి సరిపడ కల్లు ఉప్పేసండి. చక్కగా మెదిపి తాలింపేద్దాం. ఫస్ట్ మనం చిక్కుడుకాయని తాలింపేసేద్దామండి. ఈ అంతలోకి ఈ పప్పు కొంచెం వేడిగా ఉంది చల్లారాక, దీన్ని కూడా మెదిపేసి తాలింపేసేద్దాం. చేసుకున్నా మనకి ఒక ఏదైనా పప్పు ఉంటే పక్కన ఎగురుకొని ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారండి, లేదంటే అప్పడాలు వడియాలు బాగా తింటారండి. 2 స్పూన్లు నూనె ఇస్తానండి. దీంట్లో నేను తాలింపు దినుసులు ఏమి వేయట్లేదు. చక్కగా పెద్దగా కట్ చేసుకున్న ఎల్లుల్లిపాయలు కరివేపాకు ముక్కలు చేశానండి. కొంచెం జీలకర్ర ఇదే వేస్తానండి. ఇది ఫస్ట్ వేయను. ఈ చిక్కుడుగా లేగేటప్పుడు వేస్తే ఇది బాగుంటుందండి, పచ్చికారంతో పాటు వేస్తే బాగుంటుంది. ఇప్పుడు నూనె కాగుతుందండి, మనం చిక్కుడుగాయలు వేసేద్దామండి. చిక్కుడుగాయలు వేసామండి. చిక్కుడుగాయలు వేగేటప్పటికి మనం లైట్గా ఈ కొంచెం వేగేటప్పుడు ఎల్లుల్లిపాయ జీలకర్రను కూడా వేద్దామండి. అప్పుడే బాగుంటుంది, కారంతో పట్టేస్తే మంచి వాసన వస్తుంది. చిక్కుడుగాయలు వేగుతున్నాయండి, గిన్నెలో శుభ్రంగా వేసేసి చిక్కుడుగాయలు లైట్గా వేగుతున్నాయండి. వేగేటప్పుడే మనం ఎల్లుల్లిపాయ జీలకర్రను కూడా వేసుకోవాలండి. ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకుంటే ముందు మీరు నూనెలో వేసాకన్నా ఇలా వేగేటప్పుడు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇంకా ఎల్లుల్లిపాయ జీలకర్ర వేస్తున్నానండి. ఎల్లుల్లిపాయ జీలకర్ర కరివేపాకు ముక్కలు చేసేసానండి. ఇది వేగినప్పుడు కొంచెం నీళ్ళు దీంట్లో మెత్తగా ఉన్న ఉప్పు వేసుకుంటామండి. ఉప్పు వేసుకుని నీళ్ళు ఎగిరిపోయినాక ఆరవేసుకుంటే మనకి చిక్కుడుగాయ ఎగిరి రెడీ అండి. ఈ ఎల్లుల్లిపాయ ఎక్కువ వేయాలండి, ఒక ఎల్లుల్లిపాయ వేసేస్తాను నేను. దీనికి సరిపడే ఉప్పు అండి. దీంట్లో నీళ్ళు కొంచెం లైట్గా వాటర్ ఉందండి, ఆ వాటర్ ఎగిరిపోయాక మనం కారం వేసేసుకుంటామండి. మనకి చిక్కుడుగాయ కొట్టు రెడీ, ఊరికే తాలింపేసండి. ఆ నీళ్ళు ఎగిరిపోయాక కారం వేసుకున్నాం. ఎల్లుల్లిపాయ జీలకర్ర కరివేపాకు మంచి ఫ్లేవర్ అండి. 2 నిమిషాలు ఆగనిద్ది. మనకి ఎల్లుల్లిపాయ జీలకర్ర అన్నీ అండి పచ్చివాసన పోయినాయండి. ఎల్లుల్లిపాయ జీలకర్ర అన్నీ పచ్చివాసన పోయినాయి. ఇప్పుడు దీంట్లో వాటర్ ఏం లేదండి. మనం చిక్కుడుగాయలు ఉడికించినప్పుడు కూడా ఎక్కువ నీళ్ళు పోయలేదండి, మనం ఆవిరిలోనే ఉడికిపోయినాయి కాబట్టి. దీంట్లో మనం ఇప్పుడు కారం వేసేద్దామండి. ఇది 1/2 కిలో కూర అండి. 1/4 కిలోకి అయితే 1 స్పూన్ వేస్తాను. 1/2 కిలో కదండి, నేను 2 స్పూన్లు కారం వేస్తున్నాను. ఇది ఉట్టిగా కూడా తినొచ్చు అండి, బాగా ఫైబర్ ఉంటుంది. డయాబెటిక్ వాళ్ళకి మంచి ఇదే అండి ఫుడ్ అండి ఇది. ఎక్కువ కూర తిని తక్కువ అన్నం తినొచ్చు. ఈ కారం పచ్చి వస్తుంది పోయినాక మనం పప్పు తాలింపేసుకుందాం అండి. పప్పు ఆల్రెడీ నేను మెదిపేసానండి, పప్పు మెదిపేశాను, తాలింపేసేద్దాం. వంట చేయడం అండి సంతోషంగా చేయాలండి, పెట్టేది సంతోషంగా తినాలి, సంతోషంగా పెట్టాలి. ఓ పెద్ద పని అని ఇసురుకుంటా కసురుకుంటా ఓ హడావిడి చేయకూడదంటే ఇది మనకి కారం పచ్చి వస్తుంది పోయింది, ఇంకా ఆపేద్దామండి. అలాగే నేను బ్రౌన్ రైస్ కూడా వండేసానండి. బ్రౌన్ రైస్ రెడీగా ఉంది. బ్రౌన్ రైస్ ఎక్కువ నానబెట్టాలండి, ముందుగా బాగా నానబెట్టుకోవాలి, లేదంటే ఒక చుట్టూ మిక్సీలో వేసుకొని వండుకోవాలండి. అలాగే వండాలంటే చాలా లేట్ అవుతుంది, 2-3 అవర్స్ నానబెడతానండి. లేదంటే లగింగాను పొద్దుటే నానబెట్టేస్తే మీకు అన్నం బాగా అవుతుందండి. ఇంకా ఈ కూర చిక్కుడుగాయ కూర రెడీ అయిపోయింది. చిక్కుడుగాయ కూర ఆపేసి మనం పప్పు తాలింపు వెళ్ళిపోదామండి. మనం పప్పు తాలింపు వేద్దామండి. పప్పు తాలింపు వేయడానికి మనం ఇప్పుడు ప్యాన్ పెట్టామండి. ప్యాన్ పెట్టి దీనికి 1/2 స్పూన్ల నూనె వేస్తున్నానండి. పప్పులో మీరు ఎండుమిరపకాయలు కొరికి తింటే భలే బాగుంటాయండి. పప్పులో ఎండుమిరపకాయలు ఏరేరు వేసుకుంటా, కొంతమంది తీసి పక్కన పెడతారండి. నేను దాన్ని పప్పులో అన్నం తినకుండా నంచుకుని తినడం నాకు బాగా ఇష్టం. దానికోసం 2 ఎండుమిరపకాయలు గిల్లి పెట్టుకున్నానండి. ఎండుమిరపకాయలు తింటే బాగుంటాయండి, కారం తినాలంటండి. కారం కూడా మన ఆరోగ్యంలో ఒక భాగం. దీంట్లో అంటే ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసానండి, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయలు అండి. తాలింపుకి ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తే అంటే గ్యాస్ ఉంటుందండి, పప్పు ఉన్నప్పుడు ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేయాలి. మనకి కాగిపోయిందండి, ఎండుమిరపకాయలు వేసాను. మేము పసుపు ముందే వేసేసాం కదండి, పసుపు ముందే వేసేసాము. దానికోసం ఇప్పుడు దీంట్లో పసుపు వేయక్కర్లేదండి. ఒకవేళ మీరు పప్పులో పసుపు మర్చిపోతే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు అండి. ఇది ఏమైపోయింది, ఇంకా మనం కరివేపాకు ఎల్లుల్లిపాయలు వేసామండి. ఎల్లుల్లిపాయలు కొంచెం లేట్గా వేయాలండి, ముందేస్తే నల్లబడిపోతాయి. కరివేపాకు కూడా నేను లేట్గా వేస్తానండి, అది కొంచెం తొందరగా ఉడుకుతాయండి. మనకి తాలింపు రెడీ అయింది. మీకు ఇంట్లో వేసుకుంటే బాగానే ఉంటుందండి. నేను సాంబార్లో వేస్తానండి, పప్పులో వేయను. ఉల్లిపాయ కూడా వేయనండి, సాంబార్లో అయితేనే ఉల్లిపాయ వేస్తాను. పప్పులో ఆకుకూరపప్పులో అట్లా ఉల్లిపాయ వేయనండి. నాకు కొంచెం ఎల్లుల్లిపాయ వేస్తాను గ్యాస్ తగ్గాలి. ఇంకా అంతేనండి, మనం పప్పు తాలింపు వేసుకుంటే
చిక్కుడుకాయ కూర ఆల్రెడీ మనకు రెడీగా ఉందండి. చిక్కుడుకాయ అప్పుడు ఆకుకూర పప్పు బ్రౌన్ రైస్ అన్నం వండేసి పెట్టాను. ఇంకా అంతే అండి వంట అంటే ఏం లేదు, ఒక అరగంటలో చేసుకునే వంట. ఇంకా స్టవ్ ఆపేసి మనం ఈ వేడి మీద వేయకూడదండి. ఇప్పుడు తాలింపు వేసిన నూనె ఒకలాగా సౌండ్ చేసి పైకి వెళ్ళిపోయి ట్యూబ్లైట్ పట్టేస్తుందండి. మనకి వేసిన ఫ్లేవర్ కూడా దాంతోనే పోతుంది. దానికోసం పాతకాలం కుండలో తాలింపు వేసండి. తిరగమూత అనేసి ఈ మన తాలింపు చేయాల్సిన వస్తువు దాంట్లో వేసి కుండ మీద కొండకు మూత పెట్టి తిరగమూత పెట్టేవారండి. ఇప్పుడు మనం ప్యాన్లో మూకుళ్ళ కదండి, ఆ వాసన పోకుండా మనం కొంచెం చల్లారాక మనం ఈ కలుపుకున్నామండి. పప్పు ఉంది కదా, మనం ఆ పప్పు గుత్తి పెట్టుకుని పప్పు ఉంది కదా, దాన్ని పెట్టుకున్నాం. తర్వాత ఇంకా ఇంతేనండి, ఆ కూరపప్పు చిక్కుడుకాయ ఇప్పుడు రెడీ అండి. మనకి ఇంకా నెయ్యి ఉంది ఇంట్లో ఆల్రెడీ, నెయ్యి మామిడికాయ పచ్చళ్ళు అన్నీ ఉంటాయండి. ఇంకేనండి, ఇంకా ఆకుకూరపప్పు చిక్కుడుకాయ ఫ్రై మనకి రెడీగా ఉందండి. చక్కగా భోజనం చేయొచ్చు. చిక్కుడుకాయ ఫ్రై కూడా చక్కగా కుదిరిందండి. ఉట్టనే ప్లేట్లో పెట్టుకుని ఎక్కువ ఎక్కువ తినేస్తాను నేను. లేకపోతే టీవీ దగ్గర కొంచెం ప్లేట్లో వేసుకుని టీవీ దగ్గర కూర్చొని తింటూ ఉంటానండి. కూరలు ఎక్కువ తింటాను, మనకి భోజనం అన్నం తక్కువ తింటామండి. మనకి దానివల్ల వెయిట్ పెరగము, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిక్కుడుకాయ అయ్యేప్పుడు ఆకుకూర పప్పు అండి.